నల్గొండలో 2 లక్షల మందితో నిర్వహణకు ప్రణాళికలు, కేఆర్ఎంబి వాస్తవాల వివరణ, శ్వేతపత్రాలు రిలీజ్, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్లాన్. ఇక్కడ మనం ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం. ఏదైతే గులాబీ బాస్ కేసీఆర్ గారు అయితే ఉన్నారో, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తదనంతరం ఒక 2 నెలల విశ్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో మరియు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ గారు ఒక భారీ బహిరంగ సభకైతే సిద్ధం చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. నల్గొండలో దాదాపుగా ఒక 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు, ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు అయితే ఇచ్చారో అవి అమలు చేయడంలో విఫలమవుతున్నారని చెప్పేసి గులాబీ బ్యాస్ అయితే ప్లాన్ కి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతున్నది. కృష్ణా జలాలపై సాగించిన పోరాటాన్ని సభావేదికగా ప్రజలకు వివరించడంతో పాటు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టాక్. ఇక మనం చూస్తా ఉన్నాం, ఏదైతే గులాబీ దళపతి కేసీఆర్ గారు అయితే ఒక పక్కా ప్రణాళికతో అయితే మళ్ళీ ఆ రంగమంతా సిద్ధం చేస్తా ఉన్నారంటే అంశం అయితే మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ని వారి ఎత్తులకు మరి ఒక పై ఎత్తులు వేసి వాళ్ళ యొక్క ప్రతిపక్షంలో ఏదైతే ఉందో, ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి దాదాపుగా రాష్ట్ర రాజకీయాలు కానీ లేదా దేశ రాజకీయాలు కానీ అన్నిటిని కూడా ఏమంటారు దాని యొక్క ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలి, కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టి ప్రజల్లో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకాన్ని తీసుకువచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రానికి ఎక్కువ స్థానాలు సంపాదించాలనేటువంటి దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు కానీ లేకపోతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కేఆర్ఎంబికి అయితే ప్రాజెక్టులు అప్పగిస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రజలకి స్పష్టంగా వివరించేసేసి బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉందో ఎక్కువ స్థానాలు గెలుచుకొని మళ్ళీ ప్రజల్లోకి మరింత చేరువ అవ్వాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం మనం.